40 ఇయర్స్ నుంచి డాబర్ మెయింటైన్ చేస్తున్నాను అంటే అర్థం చేసుకుంటే ఎంత ఫేమస్. అది దానికోసం నేను వచ్చింది. అసలు ఇది ఎట్టుంటుంది అంటే తాగితే స్వర్గమే అట్టుంటుంది. ఇది ఇక్కడ ఫేమస్. మనకి ఎన్నిసార్లు తిని ఉంటాము, దీన్ని అయినా కూడా ఇంకోసారి తినాలనిపిస్తుంది. మీరు ఒక్కసారి కంపల్సరీగా వచ్చి టేస్ట్ చేస్తుంది ఇక్కడ, అంత బాగుంటుంది. ఇది మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 1 గంట దాకా కంటిన్యూగా ఇదే విధంగా అయితే వీళ్ళు కంటిన్యూగా పనిచేస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇప్పుడైతే మనకి వర్షం పడింది, చల్లగా ఉంది వాతావరణం. అందుకని అయితే మనము ఇట్లా పోయి డాబాకు పోదాం. రండి, మన జనాభా అంతా రెడీగా ఉండరు. ఇక్కడ మన తొట్టి గ్యాంగ్తో డాబాకి అయితే పోదాం. లేదు కదా, లాగు. మణిపాల దగ్గర కాగితాలపూర్ ఉంది, అది మంచి ఫేమస్ అన్నమాట డాబా. అదైతే పోయి డాబాకి ఈరోజు ఎంజాయ్ పండగ రండి అయితే వెళ్దాం. ఏడే ఉన్నారా, నా ఎట్టు ఇచ్చేసుకున్నారా? ఏంది రా, ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఎంతమంది ఉంటారు? ఏందనే ఇప్పుడు మేము వచ్చిన డాబాకి వచ్చి మనకి గూడూరు నుంచి నెల్లూరుకు వెళ్ళే మధ్యలో మన కుణబాలు దాటే కాగితాలపూర్ అనేది ఒకటి వస్తుంది. ఇది జంక్షన్ అనమాట. ఇక్కడ మనకి పవర్ గ్రిడ్ కూడా ఉంది. భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో మనకైతే ఇదిగోండి ఈ డాబా అయితే ఉంటుంది. సింగ్ పంజాబీ డాబా. ఇదిగోండి మన బ్యాచ్ అయితే వచ్చేసినారు. ఒకసారి అంతా బ్యాచ్ లుక్ చేసుకోండి. ఎంతమంది వచ్చిందా మొత్తం? 11 మంది. ఒక క్రికెట్ టీం వేసుకొని అయితే వచ్చేసినాము ఇక్కడికి. ఆవిడతో ఆంధ్ర మా టీం అందరికి లీడర్. ఈడు ఇదిగోండి, ఈడు మా లీడర్ హెడ్, ఈడు మాకు లీడర్. అది చెప్పురా గౌతమ్ గంభీర్. సరే రండి అయితే అందరం పోదాం. ఇంకా మొత్తం ఎక్కడ బయట ఆడైతే వస్తున్నాం. ఆరు బయట బయట చిందుడు కింద ఇది బాగుంటుంది. చూడండి ఇదైతే మనకి వచ్చి రిసెప్షను. దీనికి ఇదిగోండి లోపలికి తయారు చేసేది. అదిగో మన అన్న అయితే ఆమ్లెట్ వేస్తా ఉన్నాడు. ఏంది హాఫ్ బాయిల్డా? రంబ ఆమ్లెట్. ఇదిగో రంబ చికెన్లోకి ఆమ్లెట్ అయితే వేస్తున్నాడు అన్న. ఇదేంది ఇదే బోన్లెస్ చికెన్? బోన్లెస్ చికెన్ అయితే రెడీ ప్రిపేర్. మొగలై రంబా చికెన్, మొగలై చికెన్, ఏది పంజాబ్ హైదరాబాదు సింగపూర్. ఏంది చికెన్ ఐటమ్సా? వెరైటీస్ చికెన్లో వెరైటీస్ దాంట్లోకి ఇది ఫ్రై చికెన్ ఫ్రై చేస్తారా? శనగపిండి వేసి ఇది మొక్కజొన్న పిండి కార్న్ పౌడర్ వేసి అయితే మనకి ఆ విధంగా తెసి దీన్ని వచ్చి మనకి రంబా చికెన్లోకి మొగలై చికెన్లోకి వాటికి అన్నిటికీ ఇది వేస్తారంట. ఎందుకంటే ప్రిపేర్ చేస్తున్నాడు. ఇదో చికెన్ ఫ్రెష్గా ఉంది చూడండి. ఇది చికెను కార్న్ పౌడర్ వేసి చికెన్ మనకైతే ఆ విధంగా అయితే ప్రిపేర్ చేస్తున్నాడు అన్నోళ్ళ. అది సూపర్. ఏది బటర్ నానా? ఇది బటర్ నాను. ఇదిగో నాన్న అయితే కట్ చేస్తున్నాడు అన్న. కట్ చేయి రౌండ్ రౌండ్గా. అమూల్ ప్యూర్ అమూల్ ఘీ, అమూల్ బటర్. ఆ బటర్ అదే మన హైవేలో ఫేమస్ డాబా. అది దానికోసం నేను వచ్చింది. అసలు ఖీర్ ఫేమస్ ఇక్కడ. ఖీర్ ఏదా దిగ్గోండి, అసలు ఇది కదా మనకు కావాల్సిందే. ఇది ఇక్కడ ఫేమస్ అంటే ఇది. ఇది ఎట్టుంటుంది అంటే తాగితే స్వర్గమే అట్టుంటుంది. ఇది దేవేమో అసలు చెప్పి బాదం పాలు
పాలు ఏం పాలు ఉపయోగించాలి? మామూలు పాలే, పాలు, సేమియా, జీడిపప్పు, కిస్మిస్, ఇంకా ఏది షుగర్, ఇంకోటి ఏదో వేస్తారు దాంట్లో టేస్ట్ వచ్చేది. అది కదా, అదే ఏంటి సబ్బింగ్ కదా, యాలకులు, యాలాచి, ఇలాచి, యాలకులు ఫేమస్. అది ఇది 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 మనకు కావాల్సింది, ఇది ఇక్కడ ఫేమస్. మనకి ఎన్నిసార్లు తిని ఉంటామో దీన్ని, అయినా కూడా ఇంకోసారి తినాలనిపిస్తుంది. మీరు ఒక్కసారి కంపల్సరీగా వచ్చి టేస్ట్ చేస్తుంది ఇక్కడ, అంత బాగుంటుంది ఇది. ఇది వచ్చి నేతిలో ఏం చిన్న జీడిపప్పు వేసి మనకి ఇక్కడ ఫేమస్. దీని స్పెషల్ అనమాట, ఈ డాబా స్పెషల్ ఏంటంటే ఇదే పాయసం. చాలా బాగుంటుంది, ఎవరైనా వచ్చినప్పుడు కంపల్సరీగా టేస్ట్ చేస్తుంది ఇది ఐటెం. దీనికోసం చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడికి, ఈ డాబాకి. ఎక్సలెంట్ అది. ఎందుకంటే లాలీపాప్ ఇక్కడ రెడీ, ఎందుకండి నోరూరు నుంచి లాలీపాప్ చూడండి ఎట్టుందో, సూపర్ సూపర్. ఇది లాలీపాప్, లాలీపాప్ కర్రీకి ఇది, లాలీపాప్ కర్రీకి ఇది. ఇదిగోండి నోరూరు నుంచి లాలీపాప్ కర్రీ రెడీ. ఇది వచ్చి రంబా చికెన్, అదే ఇది. ఇదిగోండి ఇది పంజాబ్ చికెన్ అంట, దీని మీద అన్ని డెకరేషన్ అయితే వేసేస్తున్నారు. మా నాన్న వాళ్ళు అయితే ఇక్కడ రోటీలు కాలుస్తుంటారు. ఇదిగోండి ఆడ రుద్దుతూ ఉన్నాడు, దాని మీద కొద్దిసేపు వేడి చేస్తున్నాడు, దాని నుంచి మంటల్లో కాలుస్తున్నారు. టేయడం వెంటనే నిప్పుల్లో రెడీ అయిపోతుంది. అది ఇదిగోండి నిప్పులు నీట్గా ఫ్రెష్గా ఉంటాయి నిప్పులు. టేస్టింగ్ సాల్టు, పసుపు, కారము, ఇది టేస్టింగ్ సాల్టా? రెండు సాల్టే. ఓహో అసలు లేదంట, సూపర్. చైనీస్ సాల్ట్ లేదు, ఎక్సలెంట్. మనకి ఇక్కడ చైనీస్ సాల్ట్ అయితే వాటర్ అంట, మామూలు సాల్ట్. ఇది సాల్టు, పసుపు, కారము, ఇదేంది ఇది, మెంతాకు, ఇది జీలకర్ర, ఇది పెప్పర్ సాల్ట్, ఇది మసాలా, గరం మసాలా, చికెన్ మసాలా, కార్న్ పౌడరు, సాస్, సోయా సాస్. ఇది ఇది వచ్చి గ్రీన్ చిల్లా. ఇది హైదరాబాద్ సాస్. ద స్పెషల్ లస్సీ, మనకి లస్సీ కూడా ఉంది ఇక్కడ. స్పెషల్ లస్సీ, బాదం పప్పు వేసినారు, చెర్రీస్ వేసినారు, ఐస్ క్రీమ్ వేసినారు. ఇది ఏంది ఇది? బూస్ట్, బూస్ట్ కాదు, హార్లిక్స్. అది సూపర్. ఆ మాస్టర్లు, మాస్టర్లు ఎవరో అయ్యా మాస్టర్లు ఇక్కడ, మాస్టర్ లెవెల్లో ఎంతమంది మాస్టర్లు ఇక్కడ? ఎనిమిది, ఏడు మంది. ఏడు మంది అంటే ఒక్కో దానికి ఒక్కొక్కరు అన్నీ చేస్తారా? ఇది కర్రీ వరకు నలుగురు, తందూరి మాస్టర్ వేరు, ముగ్గురు. ఓకే, ఎక్సలెంట్. మీ పేరు? ప్రఫుల్ల. ప్రఫుల్ల, ప్రఫుల్ల. మీ పేరు? హరి. అక్క నామ్? జగ్గా. పప్పు, పప్పు. ఇదిగోండి సింగ్ పంజాబీ, ఒక్క ఇదిగోండి సింగ్ పంజాబీ ఫ్యామిలీ దాబా. యూనిఫామ్ కూడా రెడీ. ఇదిగోండి లాలీపాప్ కర్రీకి అయింది ఇది. రోస్ట్ డ్రై, ఓకే, డ్రైకి ఇది, కరకరలాడికి అది. ఇది దేనికి ఇది కర్రీ? దేనికి ఇది లాలి? ఓకే, డ్రై ఐటెం. ఓకే ఓకే ఓకే, అర్థమైంది. దాంట్లో ముస్తారు ఇప్పుడు. అది అది ఇప్పుడు ఏంటంటే మనకి లాలీపాప్ డ్రై అనమాట, పూర్తి డ్రై అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ లాలీపాప్ అట్లా చేసినారు కదా, దాన్ని వచ్చి ఎగ్గులో ముంచి అమ్మను మళ్ళీ దాన్ని డీప్ ఫ్రై చేస్తారు. అప్పుడు సూపర్గా కరం కరం అనే ఒక క్రిస్పీ వస్తుంది. పొంగా రోటీ ఇది, పొంగా రోటీ. ఓకే సూపర్. అదిగోండి నాకు తెలుసు నువ్వు చాలా రోజుల నుంచి మెయిన్ కదా హెడ్ ఇదిగో మనం పంజాబీ డాబు లోగా అనమాట. ఇది సింగ్ పంజాబీ డాబు, చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నా. ఇదేంది ఇది? చన్నా మసాలా, చన్నా విత్తనాలతో మనకి మసాలా తయారు చేస్తారు అన్నమాట. అది అయితే రెడీ చేస్తున్నారు అన్న వాళ్ళు. ఇప్పుడు హడావిడిగా ఉంటుంది ఇక్కడ, ఫుల్ రష్ ఇప్పుడు హడావిడిగా ఉంటుంది. అవును, ఇంకా హాలిడేస్ ఒకటి వచ్చినప్పుడు ఇంకా ఇప్పుడు కూడా అంతే. అది అట్లా వేసి దాన్ని మనకి అట్లా వేస్తారు నూనెలోకి. అప్పుడు మనకి ఎగ్గు అనేది ఆ పైన లేయర్ అనేది బాగా క్రిస్పీగా వస్తుంది అనమాట. ఎగ్గు లాలీపాప్. ఓకే,
ఇదైతే తినేటప్పుడు చాలా ఒక ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. ఆ కర్రం కర్రం అంటా ఉంటే క్రిస్పీగా పచ్చిమిర్చి దాంట్లోకి నంచుకునేవి పచ్చిమిర్చి కూడా తింటేస్తారు. అద్దిగోండి మనకైతే అట్లా రెడీ అయిపోతుంది చూడండి అట్టందో. ఇప్పుడు దాంట్లోకి వేసి దాంట్లోకి పొడి వేస్తారు మసాలా. అదిగోండి అట్లా మసాలా చల్లుతా పొడి చల్లుతా ఉంటే మనకి నీట్గా అంత పడుతుంది అనమాట దానికి. ఇదిగోండి మసాలా పొడి సాల్ట్ మసాలా పొడి సాల్ట్ కారము లైట్ కారము ఇది ఏందిదా గరం మసాలా. గరం మసాలా అన్నీ వేస్తే మనకి ఆ విధంగా అయితే వస్తుంది. అప్పుడు ఆ ముక్కకి అంతా పడుతుంది అనమాట. అది అప్పుడు దాని మీద ఆనియన్స్ అన్ని డెకరేషన్ చేసి మనకైతే సర్వ్ చేస్తారు. ఇది చికెన్ ఏంది? ఇది చికెనే బోన్లెస్ చికెన్. మనకి మష్రూమ్ ఉండదా? ఉంటుంది. ఓకే బోన్ చికెన్ కర్రీ దీంట్లో మామూలుగా ఎమకలు ఉంటాయి. ఇది వచ్చి మనకి ఇది కనిపిస్తుంది కదా బోన్లెస్. ఇది దీంట్లో మనకి ఎమకలు ఉండవు అంటే కండ మాత్రమే ఉంటుంది. బోన్లెస్ అన్నప్పుడు కండ మాత్రమే వేస్తారు. ఇది వచ్చి బోన్ అన్నప్పుడు మామూలుగా ఎమకలతో పాటు వస్తాయి అన్నమాట. అది ఇది బోన్ చికెన్ కర్రీ. అది డెకరేషన్. సో మొత్తానికి అయితే వీళ్ళు ఉదయం 6 గంటలకి అయితే లేస్తారంట. 6 గంటలకు లేచి 6 గంటల నుంచి స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం 12 గంటలకి అన్నీ ప్రిపేర్ అవుతాయి. 12 గంటల నుంచి సర్వింగ్ స్టార్ట్ చేస్తారు. 12 నుంచి రాత్రి 1 గంట దాకా కంటిన్యూగా ఇదే విధంగా అయితే వీళ్ళు కంటిన్యూగా పనిచేస్తూనే ఉంటారు. మనకు వస్తూనే ఉంటాయి ఈ ఆర్డర్. ఎందుకంటే బాగా ఈ హైవేలో ఫేమస్ అనమాట ఇది కాగితాలపూర్ దగ్గర ఉండే దాబా. అందుకని కంటిన్యూగా వర్క్ చేస్తూనే ఉంటారు అన్నమాట వీళ్ళు. అది సో ఇవన్నీ వచ్చి మనకి డాబాలో ఉంటే గ్రేవీ ఐటమ్స్ మన సెక్షన్ అయితే గ్రేవీ ఐటమ్స్ రోటి. మనకి ఇటు వస్తే ఇక్కడ ఒక స్పెషల్ ఐటమ్. ఈ స్పెషల్ ఐటమ్ ఏంటంటే ఇది ఇదిగోండి తందూరి స్పెషల్ తంగిడి కబాబ్. తందూరి చాలా ఫ్రెష్గా అయితే ఉంది చికెన్ కూడా. ఇదిగోండి ఇదైతే చికెన్ మనకి ఫ్రెష్గా తెప్పించి అయితే ఫస్ట్ మ్యారినేట్ ఎన్ని గంటలు పెడతారు? 1 అవర్. ఇదిగోండి ఇదైతే మనకి తందూరి పొయ్యి. అదైతే మనకి ఇట్లా పెట్టి దీంట్లో అయితే ఇదిగోండి ఈ పొయ్యిలో అయితే నిప్పులు ఉంటాయి. ఈ నిప్పుల్లో అయితే ఎంతసేపు పెడతారు దీంట్లో? 20 మినిట్స్. 20 మినిట్స్ అయితే మనకి ఈ దీంట్లో ఉండిస్తారు. అప్పుడు బాగా మనకి బాగా లోపలతో కూడా బాగా ఉడికిపోతుంది అనమాట. నీట్గా టేస్ట్ అయితే వస్తుంది. ఆయిల్ ఏం పోయారు దీనికి? ఆవాల ఆయిల్. ఓకే మస్టర్డ్ ఆయిల్ అయితే యూజ్ చేస్తారంట. ఇదైతే నిప్పుల మీద కాల్చడం వల్ల దీని టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఫుల్ తందిరి మనకి ఒక బాడీ అడిగితే బాడీ ఇస్తారు, లేదంటే కటింగ్ కూడా ఇస్తారు. ఓకే సూపర్. సో అదనమాట ఇదిగోండి ఒకసారి అయితే మన వల్ల మాస్టర్లు అందరికీ ఇక్కడ పనిచేసే వాళ్ళందరికీ టాటా చెప్పి మనం అయితే ఫుడ్ అయితే మనది ప్రిపేర్ అయిపోయిందంట. అందులో మనం ఇక్కడ లాక్ చేసే లోపల వాళ్ళు అయితే ప్రిపేర్ చేసేస్తున్నారు. మనమైతే అక్కడ పోయి దాన్ని టేస్ట్ చేసి అక్కడ టేస్ట్ చేయడం చెప్తా పోదండి. ఓకే బాయ్. థ్యాంక్ యూ. ఓకే బాయ్. మళ్ళీ వస్తా. మేడం ఇది అన్న మన అన్న ఓనరు పేరునా? ప్రశాంత్. ఈ అన్న ఓనర్, ఇది డాబా అన్న ఓనర్. ఈయనే 40 సంవత్సరాలు. అది కూడా 40 ఇయర్స్ నుంచి ఈ డాబాను మెయింటైన్ చేస్తున్నాను అంటే అర్థం చేసుకుంటే ఎంత ఫేమస్. అది మనకి ఈ డాబాలో ఇంకొక ఫెసిలిటీ అయితే ఉంది. అదిగోండి మనకి ఎండ ఎక్కువ ఉన్నప్పుడు ఈ కూలర్లు అనేవి పెడతారు ఇక్కడ చల్లగా. ఇక జంబో కూలర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి పెద్ద పెద్దవి. ఇవి వచ్చి మనకి ఎండ ఎక్కువైనప్పుడు మనకి కావాలంటే, ఇప్పుడైతే చల్లగా ఉంది వాతావరణం అందుకే ఆన్ చేయలేదు. మనకైతే ఎండ ఉన్నప్పుడు ఈ జంబో కూలర్స్ కూడా మనకి ఆన్ చేస్తారు. మినరల్ వాటర్ బాటిల్, వాటర్ బాటిల్ కావాలంటే బాటిల్ లేదంటే మినరల్ వాటర్ క్యాన్లు ఇవ్వదు యూజ్ చేసేది. ఇవి అనమాట మనకి జంబో కూలర్స్. ఎందుకంటే మనకి ఇక్కడ డాబాకి ఇప్పుడైతే ఇక్కడైతే మనకి లారీ వాళ్ళు ఎవరన్నా వచ్చి స్నానాలు చేసేదానికి ఇక్కడ ఈ ఏర్పాటు కూడా ఉంది.
ఫెసిలిటీస్ కూడా ఉంది. దీని పక్కన మనకి హైవేలో ఎవరన్నా పోతున్నప్పుడు ఫ్రెష్ అప్ అయ్యేదానికి బాత్రూమ్స్ కూడా నీట్గా ఉన్నాయి. ఎవరైనా హైవేలో ఆగినప్పుడు ఏమన్నా కొంచెంసేపు రెస్ట్ తీసుకోవాలన్నప్పుడు మనకి వాష్రూమ్ ఫెసిలిటీ దగ్గర కూడా ఉంది. ఇక్కడ మన వాళ్ళు అయితే రెడీ కూర్చో ఉన్నారు. మన ఐటమ్ అయితే ప్రిపేర్ అయిపోయి ఉంది. అందుకోటి మనకైతే కర్రీ ఐటమ్స్ అయితే వచ్చేసినాయి. ఇది వచ్చి లంబా చికెన్, ఇది గ్రేవీ. ఏం కర్రీ ఇది? బోన్ కర్రీ, ఎక్కిమా, ఎగ్ బుర్జీ, పాలక్ పన్నీర్. ఇది వచ్చి వెజ్ ఐటము. ఈ మిగతావన్నీ వచ్చి నాన్ వెజ్. వెజ్ ఐటమ్స్ కావాలన్నా ఉన్నాయా మనకి? నాన్ వెజ్ ఐటమ్స్ కావాలన్నా ఉన్నాయి. మనం అయితే ఫస్ట్ ఎగ్తో చేద్దాం. ఇది ఎగ్, ఇదైతే ఎట్ట టేస్ట్ చేసి చెప్తా. ఎగ్ ఐటమ్ అయితే నీట్గా డ్రై ఆయిల్ లేకుండా నీట్గా అయితే ఉంది. కొత్తిమీర, ఎర్రగడ్డల నేయడం అయితే చాలా బాగుంది. ఒకసారి నాన్ వెజ్ తిన్న వాళ్ళు మా వాళ్ళని అడగదు. ఎట్టుందా రే, ఎట్టుందిరా ఐటమ్ చెప్పండి రా. సూపర్, ఎక్సలెంట్. అబ్బా ఎట్టుందిరా, అబ్బా ఎక్సలెంట్. మా వాళ్ళు బాగా నచ్చిందంట. సూపర్, ఫ్యాంటాస్టిక్. కీర అయితే వచ్చేసింది. అది కీర, కీర వచ్చి మనకి ఒక కప్పు వచ్చి 50 రూపాయలు అనమాట. సో మనమైతే ఇక్కడ తినేసినాము. మన వాళ్ళంతా బిల్లు కూడా అయితే అయిపోయింది. ఇక్కడి నుంచి అయితే మనం బయలుదేరుతున్నాము. ఒకసారి ఇప్పుడు ఎదుకోండి, మన అన్న మన ఛానల్ పేరు చెప్తే మీకు ఒక స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తాడు. మన ఛానల్ సుధీర్ ది ఎక్స్ప్లోరర్ కదా. అన్నగా ఎవరున్నా వచ్చిన వాళ్ళు చెప్పండి, మనకి మీకైతే మన ఛానల్ పేరు చెప్తే మనకు ఒక స్పెషల్ డిస్కౌంట్ కూడా అయితే ఏర్పాటు చేస్తాడు. ఖచ్చితంగా అయితే ఈసారి కంపల్సరీ రండి, ఫ్రెండ్స్తో రండి. అదనమాట. సరే అయితే, బాయ్ బాయ్. సో నేనైతే ఇంటికి అయితే వచ్చేసిన. ఇక్కడితో అయితే ఈ వీడియోని అయితే నేను క్లోజ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే లైక్ కొట్టండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అయితే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.